హృది ప్రేక్షకులకు నమస్సులు. కృతజ్ఞత, ఆధ్యాత్మికత, సేవాభావం, ఈ మూడు ఉంటే మనిషికి ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా అతనికి ఏ రోగం రానివ్వదు కదా. ఒకవేళ ఏ రోగం వచ్చినా దాని నివారణకు కూడా ఈ మూడు ఉపయోగపడతాయని చెప్పడం కోసం ఈరోజు ఒక జరిగిన సంఘటనే మీకు వివరించే చిన్న ప్రయత్నం. మనలో చాలామంది వినే ఉంటారు జాన్డీ రాక్ఫెల్లర్ గురించి. ఆయనే అమెరికాలో ఫస్ట్ బిలియనీర్. 25 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి అమెరికాలో లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ యూనిట్స్ ఆయనకే ఉండేవి. 31 సంవత్సరాలు వచ్చేటప్పటికి వరల్డ్లోనే లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ రాక్ఫెల్లర్ కంట్రోల్లోనే ఉండేవి. అలాగే 38 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యుఎస్ఏలో 98% ఆయిల్ రిఫైనరీ అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉండేది. 58 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయన అమెరికాలోనే రిచెస్ట్ పర్సన్. కానీ ఆయనకి 53 సంవత్సరాల వయసులో ఆయన సీరియస్గా అనారోగ్యం పాలవుతారు. ఆయన దగ్గర ఉన్న చాలా ఎఫిషియంట్ డాక్టర్స్ అంతా కూడా అన్ని రకాల పరీక్షలు చేసి అది కోలుకోవడం కష్టం, మ్యాక్సిమం ఆయన బ్రతికే కాలం 1 సంవత్సరం ఉంటుంది అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో దిగాలుపడ్డ రాక్ఫెల్లర్కు ఒకరోజు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక సందేశాత్మకమైన మేలుకొలుపు కూడా ఆయనకు కలిగింది. నువ్వు ప్రపంచాన్ని శాసించేంత డబ్బుని నువ్వు సంపాదించావు, నీకున్నన్ని వసతులు, నీకున్నన్ని విలాసాలు కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. కానీ నీకొచ్చిన రోగాన్ని న్యాయం చేయడానికి ఎంతమంది నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నా సరే ఈ డబ్బు ద్వారా కానీ ఆ డాక్టర్ల ద్వారా కానీ దాన్ని న్యాయం చేయలేకపోతున్నావు. కాబట్టి ఈ సంపాదనలు, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా నువ్వు ఈ లోకాన్ని విడిచి వేరే లోకం వెళ్ళేటప్పుడు ఆ లోకంలోకి నువ్వేమీ తీసుకెళ్ళలేవు, అన్నీ ఇక్కడే వదిలేయాలి అని చెప్పి కలలో ఆయనకు ఒక సందేశంగా అనిపించి దాంతో ఆయన దగ్గర ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆ ఆస్తుల వివరాలన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత హాస్పిటల్స్ నిర్మాణం కోసం, ఆరోగ్యానికి అవసరమైన రీసెర్చ్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఏంటంటే నిధులు కేటాయించడం కోసం రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఆయన పెట్టడం జరిగింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు, అనేక హాస్పిటల్స్, అనేక రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ నిర్మిస్తూ పోతుంటే 1 సంవత్సరంలో మరణిస్తాడు అనుకున్న రాక్ఫెల్లర్ 3 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన బ్రతకడం జరిగింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రోగాలకి కారణం లోపల నుంచే వస్తుంది, రోగాలకి నివారణ కూడా లోపల నుంచే వస్తుంది. ఆ నివారణ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు పక్కవాడికి సహాయం చేసినప్పుడు, గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు, లేదు ఆధ్యాత్మికత కలిగి ఉన్నప్పుడు. ఇవన్నీ చేసి ఇదంతా నాది కాదు, ఇదంతా ఏదో ఒక పనిముట్టి కింద అన్న భావంతో పనిచేస్తే అక్కడ అహంభావానికి తావు ఉండదు, అదేవిధంగా చేసే కార్యక్రమాలలో స్వచ్ఛత వస్తుంది. అలాగే రాక్ఫెల్లర్ తన అనుభవం ద్వారా తెలుసుకున్నది కూడా ఏంటంటే నువ్వు ఏదైతే పక్కవాడికి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్పి ఆయన తన ధనంతో పక్క వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఆనందాన్ని పంచితే తనకున్న రోగాలు నయమైపోయి తిరిగి తనకు కూడా తన రోగం నయమై ఆనందాన్ని పొందడానికి ఆస్కారం ఇచ్చింది. కాబట్టి ఉన్నంతలో పక్కవాడికి సహాయం చేయడం, పక్కవాడికి తోడుగా ఉండడం, అదేవిధంగా ఏది నాది కాదు అన్న ఆధ్యాత్మిక భావంతో ఉండడం ఇవన్నీ కూడా అంటే రాక్ఫెల్లర్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఆ విధంగా 93 ఏళ్ల సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతికిన రాక్ఫెల్లర్ తన 58వ ఏట అమెరికాలోనే అత్యంత శ్రీమంతుడి కింద ఉంటే 93వ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడి కింద ఉండడమే కాకుండా ఈరోజు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ద్వారా అనేక మంది దీనులు, అనార్థులు కూడా సేవలు పొందుతూ రాక్ఫెల్లర్ యొక్క పేరుని, రాక్ఫెల్లర్ యొక్క చిత్రపటాన్ని ఒక దైవంశ సంబంధుడి కింద చూస్తున్నారు అంటే ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి వస్తుందని చెప్పి దీని నుంచి మనం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కి బెల్ బటన్ కూడా నొక్కండి.